హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ నిరుద్యోగులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అతి త్వరలోనే విడుదల కాబోతోంది మొత్తం రెండు వేల రెండు వందల యాభై పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ ఇకపోతే కానిస్టేబుల్ పోస్ట్కి ఎటువంటి విద్యార్హతలు ఉండాలి ఎస్ఐ ఉద్యోగాలకి ఎటువంటి అర్హతలు ఉండాలి ఏజ్ ఎంత ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనే డీటెయిల్స్ అన్నీ రావడం జరిగింది ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే డిపార్ట్మెంట్ కి చెందిన ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోనే సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి ఏడు వందల ఇరవై ఎనిమిది వీడియో క్లాసులు ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి నూట యాభై ఆరు పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి అరవై ఐదు టెస్టులు అవైలబుల్గా ఉన్నాయి ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే బైనో అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఆర్పిఎఫ్ నుంచి ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి రావడం అయితే జరిగింది ఆర్పీఎఫ్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల్ని త్వరలోనే భర్తీ చేయాలనేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇక ఎప్పుడు వచ్చిందంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది జనవరి రెండవ తారీఖున వచ్చినట్లు సమాచారం అయితే ఉంది జనవరి రెండవ తారీఖు ఇంకా ఆర్ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయంటే మొత్తం రెండు వేల పోస్టులు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అలాగే రెండు వందల యాభై ఎస్ఐ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఆర్పిఎఫ్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులేమో రెండు వందల యాభై కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి రెండు వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నమాట ఇక ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే వివరాలను చూసుకుంటే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వివరాలు అయితే క్లియర్గా ఇచ్చారు రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి కానిస్టేబుల్ పోస్టులకి ఎస్ఐ పోస్టులకి సేమ్ ఒకే విధంగా ఉంటుంది ఫస్ట్ ఫేజ్ వన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా ఫేజ్ టూలో వచ్చేసి ఫిజికల్ మెసర్మెంట్ టెస్టులు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే ఉంటాయి ఫేజ్ త్రీలో వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట ఈ మూడు పద్ధతుల్లో అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మీరు ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ అనేసి ఇచ్చారు ఇక్కడ ఎస్ఐ పోస్టులకేమో గ్రాడ్యుయేట్ అంటే ఏదైనా డిగ్రీ విద్యార్థ కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎస్ఐ పోస్టులకి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎస్ఐ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల పాటు వయో పరిమితుల సడలింపు ఉంటుందండి ఇక కానిస్టేబుల్ ఉద్యోగాలకేమో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకు కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల పాటు వయో పరిమితిలో సల్లింపు అయితే ఉంటుంది టెన్త్ క్లాస్ డిగ్రీ విద్యార్థులు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఫిజికల్ మెసర్మెంట్లు టెస్టులు చూసుకుంటే కన్నా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఓసీబీసీ అభ్యర్థులు హైట్ ఎంత ఉండాలంటే మేల్ క్యానెట్స్ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఫిమేల్ క్యానిడెట్స్ ఏమో వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ ఉండాల్సింది ఉంటుంది చెస్ట్ వచ్చేసి కేవలం మేల్ క్యానెట్స్కి మాత్రమే చూస్తారు ఎయిటీ సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు పెరగాల్సింది అయితే ఉంటుంది కా ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కన్నా హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు కా ఫిమేల్ అభ్యర్థులేమో వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ హైట్ ఉంటే చాలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే ఫ్రెండ్స్ మేల్ క్యానెట్స్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మేల్ క్యానట్స్కి చెస్ట్ కూడా చూస్తారు చెస్ట్ వచ్చేసి సెవెంటీ సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఎయిటీ వన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ వరకు చెస్ట్ అనేది ఎక్స్పాండ్ కావాల్సిందైతే ఉంటుందన్నమాట ఇవి ఫిజికల్ మెసర్మెంట్ టెస్ట్లు అనమాట ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి దరఖాస్తు ప్రక్రియ అంతా కూడా ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే డీటెయిల్స్ అని కూడా ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ వివరాలన్నీ మీరు చూసుకోవచ్చు కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే డీటెయిల్స్ చూసుకుంటే ఎస్ఐ ఉద్యోగాలకి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సేమ్ ఒకటే పద్ధతిలో ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారు అంటే ఎస్ఐ ఉద్యోగాలకేమో డిగ్రీ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది రిచార్జ్ చేయండి ది స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ విల్ బీ ఆఫ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అండ్ ఫర్ కానిస్టేబుల్ ఆఫ్ మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ లెవెల్లో కానిస్టేబుల్ అభ్యర్థులకి ప్రశ్న పత్రం అయితే ఉంటుంది ఇక సిలబస్ వివరాలు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ తొంభై నిమిషాల పాటు పరీక్ష సమయం అయితే ఇస్తారు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి క్వశ్చన్స్ ఏమో నూట ఇరవై ప్రశ్నలు అయితే పరీక్షలో ఉంటాయి ఇక ఏ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయంటే జనరల్ అవేర్నెస్ నుంచి యాభై ప్రశ్నలు ఉంటాయి ఆర్థమెటిక్ నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ముప్పై ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా మీరు కోర్సుని తీసుకునేసి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట అర్థమేటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసులు కూడా అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో ఉంటాయి ప్రస్తుతం ఆ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆఫర్ అయితే నడుస్తుందండి అతి తక్కువ ధరకే ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని కూడా అందించడం జరుగుతుందనమాట మీరు క్లాసెస్ వినొచ్చు అలాగే పీడిఎఫ్లు ఉంటాయి ఆ పీడిఎఫ్లో ప్రిపేర్ అవ్వచ్చు అదేవిధంగా ఫ్రెండ్స్ టెస్ట్లు మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యంటారో ఉంటారో తర్వాత టెస్టులను కూడా ప్రాక్టీస్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకసారి మీరు తెలుగు విద్యార్థి యాప్ని ఇంకా ఇన్స్టాల్ చేసుకున్నట్లు ఉంటే కన్నా ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకునేసి ఆ తర్వాత కోర్స్ని తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇది సిలబస్కి సంబంధించి ఏ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనే వివరాలన్నీ ఇచ్చారు జనరల్ అవేర్నెస్ నుంచి అర్థమెటిక్స్ నుంచి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఏ ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయన్న వివరాలన్నీ క్లియర్గా ఇక్కడైతే పొందుపరచడం జరిగింది ఇకపోతే ఫ్రెండ్స్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే కన్నా ఎస్ఐ పోస్టులకి కానిస్టేబుల్ పోస్టులకి వేరు వేరు పద్ధతుల్లో అయితే ఉంటాయన్నమాట అంటే సేమ్ ఉంటాయి ఇక టైమింగ్లో తేడా అయితే ఉంటుంది ఫస్ట్ ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి మేల్ క్యాండెట్స్కి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్లలో కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట లాంగ్ జంప్ ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంటుంది అలాగే హైట్ వచ్చేసి హై జంప్ వచ్చేసి త్రీ ఫీట్స్ నైన్ ఇంచెస్ హైట్ అయితే దూకాల్సిందైతే అయితే ఉంటుందన్నమాట ఇది ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్టులకు సంబంధించి మేల్ క్యాడెట్స్కి అనమాట అలాగే ఫిమేల్ క్యాడెట్స్ ఎస్ఐ పోస్టులకు సంబంధించి ఫిమేల్ అభ్యర్థులకు చూసుకుంటే కన్నా మహిళా అభ్యర్థులకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ నైన్ ఫీట్స్ అనమాట అలాగే జంప్ వచ్చేసి త్రీ ఫీట్స్ దూకాల్సింది అయితే ఉంటుంది ఇక కానిస్టేబుల్ అభ్యర్థులకు చూసుకుంటే ఫ్రెండ్స్ కానిస్టేబుల్ అభ్యర్థులు మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే లాంగ్ జంప్ వచ్చేసి ఫోర్టీన్ ఫీట్స్ అనమాట పద్నాలుగు అడుగులు ఫోర్టీన్ ఫీట్స్ దూకాల్సింది ఉంటుంది హై జంప్ వచ్చేసి ఫోర్ ఫీట్ హై జంప్ అయితే ఉంటుంది ఇంకా కానిస్టేబుల్ మహిళా అభ్యర్థులకి వచ్చేస్తునో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది మూడు నిమిషాల నలభై సెకండ్లలో ఈ రన్నింగ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మహిళా అభ్యర్థులైతే కన్నా లాంగ్ జంప్ వచ్చేసి మహిళా అభ్యర్థులకి నైన్ ఫీట్ ఉంటుంది అలాగే హై జంప్ ఏమో త్రీ ఫీట్ అయితే ఉంటుంది ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా అందించడం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి